హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబును మరీ అంత పొగడడం అవసరమా పవన్ సారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నిత్యం పొగడమే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనైంది. ప్రతి మీటింగ్లోనూ చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తడం ఎజెండాగా పెట్టుకున్నారు ఆయన. బహుశా టీడీపీ మంత్రులు కూడా తమ నాయకుడిని ఇంతగా పొగుడుతుండరేమో, పవన్ తనపై కురిపిస్తున్న ప్రశంసల జల్లుకు చంద్రబాబే సిగ్గుపడుతుంటారేమో అనే అనుమానం జనాలలో కలుగుతోంది. గ్రామ సభలో పాల్గొనే నిమిత్తం పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు వెళ్లారు. ఆ సభలో పవన్ ప్రసంగిస్తూ మరోసారి చంద్రబాబు గురించి ఆహా ఓహో అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. పవన్ ఏమన్నారంటే, చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి చాలా అవసరం. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించేది చంద్రబాబే. పరిపాలనా అనుభవం ఉన్న చంద్రబాబు వద్ద నేర్చుకోవాలనే తపన నాకుంది. చంద్రబాబు నుంచి ఫలానా మంచి విషయం నేర్చుకున్నానని పవన్ చెబితే బాగుంటుంది. అది జనానికి కూడా ఉపయోగం. అలా కాకుండా నేర్చుకోవాలనే తపన ఉంది లాంటి మాటలతో ప్రయోజనం ఏంటి? 14 ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇంతవరకు తన పాలనను గుర్తు చేసేలా ఎలాంటి ముద్ర వేయలేదనే అభిప్రాయం ఉంది. గతంలో చంద్రబాబు పాలనలో విచ్చలవిడిగా అప్పులు చేశారు. ఇప్పుడు పాలన మొదలైనప్పటి నుంచి అప్పులతోనే ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నారు. వాస్తవం ఇదైతే అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించేది చంద్రబాబే అని పవన్ అనడంలో ఔచిత్యమేంటి? జనానికి అన్నీ తెలుసు కదా. సూపర్ సిక్స్ హామీల అమలు కోసం జనం ఎదురు చూస్తున్నారు. వాటి గురించి మాత్రం పవన్ మాట్లాడరు. చంద్రబాబును పొగడతలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఆత్మాభిమానాన్ని చంపుకుని మరీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని జనసేన నాయకులు కార్యకర్తలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. తనకు లేని సుగుణాలను ఆపాదిస్తూ పవన్ చేస్తున్న ప్రసంగాలను వింటూ చంద్రబాబు సిగ్గుతో మెలకలు తిరుగుతుంటారేమో.